రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ చాలా నిరాశతో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో అఫీషియల్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సికి సంబంధించినటువంటి విషయాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వివరాల్లోకి వెళ్తే జూలై 6న డిఎస్సి నోటిఫికేషన్. ఏపీలో 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూలై 6న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూలై 7, ఆగస్టు 9 మధ్య దరఖాస్తులు స్వీకరించి 15 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం ఇస్తామన్నారు. ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులకు 24, 25, 26 తేదీలలో పరీక్ష ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన తెలిపారు. 27న ప్రాథమికకి విడుదల చేస్తామని తెలియచేయటం జరిగింది.